అవ్వకు కనుచూపు మేర ఉన్నది కనిపించడం లేదు. ఇదిగో ఈ తాత దగ్గు ఇప్పట్లో తగ్గేలా లేదు. దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డ వారి పరిస్థితి ఏమిటి? ఇంటి మనుషులకే పట్టకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందిలే అనే మాటలకి కచ్చెల్లు. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా అధ్యక్ష మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులకు. ప్రతి ఇల్లు తన అక్క చెల్లెమ్మల ఇల్లే, ప్రతి ఒక్కరూ తన ఆత్మబంధువులే అని ఆలోచించే జగనన్న ఆశయం ఒక్కటి, నా ప్రజల ఆరోగ్యం బాగుంటే రాష్ట్ర ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్ర ఆరోగ్యం బాగుంటే ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది. ఆలోచనల్లోంచి పుట్టినవే 10032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామీణులకు వైద్య సేవలు, మందులు చేరువ చేశాడు. అంతటితో ఆగకుండా సంపన్నుల కుటుంబాలకు విదేశాలలో మాత్రమే ఉండే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని మన పల్లెలకు తీసుకొచ్చారు. పెన్షన్లు, రేషన్ బియ్యంల వైద్య సేవలు ప్రతి ఇంటికి కదలి వస్తున్నాయి. పేదలెవ్వరూ వైద్యం కోసం, వైద్య పరీక్షల కోసం హాస్పిటళ్ల చుట్టూ, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వైద్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం ప్రతి డాక్టరు అదే గ్రామానికి తాను వెళ్తాడు. వెళ్ళినప్పుడు తాను అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్ ను ఉపయోగపెట్టుకుంటాడు. పెట్టుకొని కొద్ది నెలల్లోనే ఆ ప్రతి డాక్టరు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితిలోకి 3-4 నెలల్లోనే వస్తాం. ఆ గ్రామంలో ఎంతమందికి బీపీలు ఉంది, ఎంతమందికి షుగర్ ఉంది, ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయని చెప్పి ముందే తెలుసుకొని దానికి సంబంధించిన మందులు కూడా తీసుకొని పోయే పరిస్థితి జరగబోతా ఉంది అధ్యక్ష. మొన్నటికి మొన్న 5 కొత్త మెడికల్ కాలేజీలు, 2 ఏళ్లలో మరో 12 కొత్త మెడికల్ కాలేజీలతో ఇటు వైద్యం అటు విద్య ఏకకాలంలో సాగేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే తన మరో మానస పుత్రిక ద్వారా ఇంకో విప్లవాత్మక వైద్య పథకానికి శ్రీకారం చుడుతున్నారు. నివారణకు మించిన తరుణోపాయం లేదు అన్న ప్రాథమిక సూత్రంతో వైద్య రంగమే అచ్చరు పొందేలా ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో గేమ్ చేంజర్ ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా 10032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ పట్టణ ప్రాంతాల్లోని 542 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 30 రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపులను నేడు తాడేపల్లి నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న సురక్ష పేరిట గృహ సందర్శన, ఉచిత వైద్య పరీక్షలు, టోకెన్ల జారీ, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం, నిరంతర పర్యవేక్షణ. 5 అంచెల్లో జరిగే ఈ కుటుంబ వైద్య కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక రోగులు, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు, పిల్లలు, యువత ఇలా ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి వాటిని ఖచ్చితంగా పరిష్కరించేలా ఏర్పాటు చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఇదివరకు ఎప్పుడు జరగిన వైద్యం జరుగుతుంది. జగన్ గారు వచ్చాక మా ఇంటికే వచ్చి వస్తున్నారయ్యా, బాగా చూస్తున్నారండి, మాకు వైద్యం బాగా చేస్తున్నారు, మేము శుభ్రంగా ఉంటున్నామయ్యా. డాక్టర్ గారు వచ్చి చక్క పలకరించి మాకు బీపీ షుగర్లో టెస్టులు చేశారు, బాగా చక్కగా అన్ని చూసి టాబ్లెట్లు ఇస్తున్నారు, బాగా ఉచితంగానే, ఏం కూడా రూపాయి కూడా తీసుకోవట్లేదు. సెప్టెంబర్ 27 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు 2,70,105. ఇప్పటి వరకు సందర్శించిన ఇళ్ళు 51,53,907. ఇదే ప్రోగ్రామ్ లో బాధితుల ఆరోగ్య సమస్యలను వారి ఇంటి దగ్గరే గుర్తించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని ఆయా ఆసుపత్రులకు సూచించనున్నారు. ఇకపై జగనన్న పాలనలోని ఈ రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, ఆరోగ్య ఆర్థికాంధ్రప్రదేశ్ గా అవతరించనుంది.